మంత్రి మల్లారెడ్డితో పాటు ఆయన కుమారుడిపై మేడ్చల్ జిల్లా దుండిగల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యాయి. కుత్బుల్లాపూర్ మండలం సూరారం సర్వే నంబర్ 115, 116, 117లోని తన భూమిని అమ్మాలంటూ మంత్రి మల్లారెడ్డి అనుచరులతో బెదిరిస్తున్నాడు అని శ్యామల అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకున్న 2 ఎకరాల 13 గుంటల భూమిలో ఇప్పటికే 20 గుంటలు కబ్జా చేసి కాంపౌండ్ వాల్ నిర్మించారని ఆమె చెప్తోంది. శ్యామల ఫిర్యాదుతో మల్లారెడ్డితో పాటు అతడి కుమారుడు భద్రారెడ్డి మరో 5గురిపై సెక్షన్ 446, 506 రెడ్ విత్ 34 ఐపీసీ కింద కేసులు నమోదు చేశారు. డెంటల్ హాస్పిటల్ మధ్యలో 1 ఎకరం 33 గుంటల ప్లేస్ ఉంది. దాంట్లో 20 గుంటలు కబ్జా అయ్యింది. 1 ఎకరం మల్లారెడ్డికి అమ్మాము. ఆ సంతకాల మీద ఫోర్జరీ చేసి మస్తాన్ అనేటది బినామీని పెట్టి కోర్టులో కేసేసి రాంగ్ అడ్రస్ పెట్టుకొని నాకు ఇన్ఫర్మేషన్ లేకుండా డిగ్రీ తెచ్చుకున్నారు. ఆ డిగ్రీ మీద నేను రంగారెడ్డి కోర్టులో 5 సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నాను. అక్కడ కూడా నాకు న్యాయం జరగలేదు కాబట్టి హైకోర్టుని ఆశ్రయించా. ఇది వెనక ఉండే నడిపి రాజకీయ నాయకుల వల్లనే అవుతుంది కానీ వేరే మామూలు సామాన్యుడి వల్ల అయితే కాదు.